हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल कविता ए स्मार्ट। ईरोज नेनु मीकु चोले पालक कर्री अंटे सेनगलु पालकूर कांबिनेशन लो कर्री एला प्रिपेर चेयालो चूपिस्तानु, चूसेयंडी। काबूली सेनगलु विथ पालकूर कर्री एंत कलरफुल गा उंदो कदा। इप्पुडु कर्री एला प्रिपेर चेयालो चूद्दामु। ई कप सेनगल्नि नेनु नैटे नानबेट्टि पेट्टुकुन्नानंडि। నానబెట్టుకున్న శనగల్ని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. తర్వాత అందులోకి సరిపడా వాటర్ వేసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులోకి కొన్ని వాటర్ తీసుకుని వేడి చేసుకోవాలి. బాగా వేడిగా ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అందులోకి పాలకూరని వేసి ఒక నిమిషం పాటు అలాగే ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల పాలకూరని గ్రైండ్ చేసినప్పుడు కలర్ మారకుండా ఉంటుంది. ఒక నిమిషం పాటు వేడి నీటిలో ఉంచి తీసిన పాలకూరని ఇమీడియట్గా చల్లటి నీళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీకి పోపు పెట్టుకుందాము. దానికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ నేను ఒకేసారి మిక్స్ చేసి పెట్టుకుంటానండి. సో మాటికి అన్ని బాక్సులు ఓపెన్ చేయకుండా. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత 3 పెద్ద సైజ్ టమాటోస్ యాడ్ చేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పసుపు, ఉప్పు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మీరు వీలైతే పచ్చి కొబ్బరి పొడి తీసుకోండి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను. ఎండు కొబ్బరి, జీలకర్ర పౌడర్ అండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్. అవి రెండే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది, ఈ జీలకర్ర పొడి, ఈ కోకోనట్ పౌడర్ వీటి వల్ల. తర్వాత కారం కూడా వేసుకుని కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటోస్, ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ లోపల మనము పాలకూరని గ్రైండ్ చేసుకుందాము. ఇందాక మనం చల్లటి నీటిలో ఉంచాం కదా పాలకూరని. సో ఆ పాలకూరని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం సాల్ట్ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పాలకూర పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న శనగల్ని వాటర్తో పాటు అలాగే వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలిపేసి మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా ఎంత గ్రీన్గా ఉందో పాలకూర. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము. చూడండి పాలకూర కలర్ మారకుండా గ్రీన్గా అలాగే ఉంది కదా. సో మీరు ఏవైనా పాలకూరతో డిష్ చేస్తున్నప్పుడు ఇలాంటి ట్రిక్ పాటించండి. వేడి నీళ్ళల్లో వేసిన తర్వాత ఇమీడియట్గా చల్ల నీళ్ళల్లో వేసి తర్వాత గ్రైండ్ చేసుకోవడం కానీ కర్రీ చేసుకోవడం కానీ చేయండి. గ్రీన్గా అలాగే ఉంటుంది. సో ఫైనల్గా కొత్తిమీర వేసుకుని కాసేపు కలుపుకుందాము. మీకు ఇష్టమైతే ఇప్పుడే నిమ్మరసం పిండుకోండి, నేనైతే లాస్ట్లో యాడ్ చేశాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఈ కర్రీ ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదా. సో ఖచ్చితంగా మీరు ఈసారి పాలకూర శనగల కర్రీని ట్రై చేయండి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. తర్వాత నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కలర్ఫుల్ డిష్ రెడీ అయింది. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా. సో మీరు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడు ఆ పాలకూర పప్పు శనగల కర్రీ సపరేట్గా కాకుండా ఇలాగా డిఫరెంట్ కాంబినేషన్స్తో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.